ಶಾಂಬರಾಧರಂ ವಿಷ್ಣು ಶಿಶ್ವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವವಿಜ್ಞೋ ಪ್ರಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತಂ, ಸುಸ್ವಾಗತಂ. ಈ ವಿಡಿಯೋಲೋ ಮಧುಲತ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి మధులత అనే పేరులో ఈ ప్రొనౌన్సియేషన్లో టీహెచ్ఏత అనే పేరు చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపెడుతుంది. దీని ద్వారా ఈ పేరు మొత్తం కనుక మనం కూడినట్టయితే, ప్లస్ చేసినట్టయితే పదక్షరాల పేరు, ఈ పదక్షరాల పేరులో 34 నంబరు చాలియన్ సిస్టమ్ ప్రకారం, 35 నంబరు పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం వస్తుంది. అంటే ఇక్కడ 34, 4 3 7 ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య, 5 3 8 ఇది శనికి సంబంధించిన సంఖ్య. కేతువు మరి శని ఎక్కువగా ఈ యొక్క మధులత అనే పేరును ప్రభావం చేస్తూ ఉంటారు. మరి మధులత అనే పేరులో టీహెచ్ఏత అనే ప్రొనౌన్సియేషన్ వలన వీరు జీవితంలో ఎంతో నష్టపోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వీరి జీవితం ఎలా ఉంటుందంటే, వీరు బాల్య వ్యవస్థ ఒకలాగుంటే వివాహమైన తర్వాత వ్యవస్థ మరొకలాగా ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు రెండు ఇబ్బందికరంగానే మారుతుంటాయి. ఎందుకంటే వీరు ఏదైనా పని అనుకుంటే ఆ పని రివర్స్గా జరిగిపోవడం, చదువు మధ్యంతరంగా ఆగిపోవడం, చదువుకు ఒకవేళ చదువు బాగా వచ్చినట్టయితే ఆ చదువు మధ్యంతరంగా ఆగిపోయి దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు దొరకకపోవడం, చదువుకున్న వారికి ఉద్యోగాలు మార్చుతూ ఉండడం, వీరికి అన్ని విషయాల్లోనూ కూడా స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉండడం, వీరికి కొంతలో కొంతవరకు కూడా ఎంత కష్టపడి అది చేసినా కూడా ఇతరుల నుండి వ్యతిరేకత అనేది కూడా కలగడం, ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచి పోషించుకోవడం, శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది, వీరి మీద నరదృష్టి అనేది కూడా ఎక్కువగా ఉండడం వలన వీరు ఏ పని చేసినా కూడా ఆ పని మధ్యంతరంగా ఆగిపోవడం అనేది కూడా ఈ యొక్క మధులత అనే పేరులోనే ఉంది. వీరు గొప్పగా ఎదగాలని ఒక ఆలోచన ఉంటుంది, కానీ అది ఎన్నటికీ వీరు సాధించలేమో అనే భయం కూడా వీళ్ళలో ఉంటుంది. కానీ ఏది ఏమైనా వీరి పేరును కనుక మనం సరి చేసినట్టయితే వీరు ఉద్యోగ రంగంలో, వివాహ రంగంలో, వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధులత అనే పేరును కొంత అక్షరబలంతో మార్చి ఆ మార్చిన పేరును రోజు కోర్సులో నోట్బుక్లో రాసుకోవడం ద్వారా, నేను చెప్పినటువంటి పూజలు అంటే రెమెడీస్ చేయడం ద్వారా, మీ యొక్క అస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కనుక మనం పరిశీలన చేసి వీరికి ఒక సొల్యూషన్ అనేది కూడా చూపెట్టినట్టయితే ఇంకా వీరి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.